విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం గ్రామానికి చెందిన లక్నోజు త్రిమూర్తులు అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీలో సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటూ మండల అధికారులను పరిచయం చేసుకుని ఆయన చేసిన కొన్ని చర్యల వల్ల బీజేపీ పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని నాతవరం మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు లాలం వెంకటరమణారావు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్నోజు త్రిమూర్తులు ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నాయకులతో లాలూచీ పడి బీజేపీ పార్టీకి తీవ్రమైన నష్టం కలుగుతోంది, వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తీర్మానం చేసి జిల్లా నాయకులకు పంపించడం జరిగిందని, వారు ఈ విషయమై త్రిసభ్య కమిటీ వచ్చి విచారణ చేయడంతో నిజమని తేలడంతో విక్రమ్ అనే వ్యక్తిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనుకున్న పూర్తి బాధ్యత మండల బీజేపీ అధ్యక్షులైన లాలం వెంకటరమణదేనని నర్సీపట్నంలో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. లక్నోజు విక్రమ్ కు బీజేపీ పార్టీలో ఎటువంటి పార్టీ పదవులు లేవని, మండల స్థాయిలో ఉన్న ఏ అధికారి కూడా బీజేపీ పార్టీ పేరు చెప్పుకుని ఆఫీస్కు వస్తే సహకరించకూడదని విజ్ఞప్తి చేస్తూ పార్టీ పరమైన ఏ కార్యక్రమానికి పిలవకూడదని నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. విషయాన్ని జిల్లాధికారులకి మా జిల్లా పార్టీ నాయకులు పెద్దలకు చెప్తే జిల్లా అధ్యక్షుల వారు ఎంక్వైరీ చేశారండి. ఆ ఎంక్వైరీలో కూడా నిజమని తేలడంతో మరి ఏ నిర్ణయం జరిగిన మీదే నిర్ణయం చెప్పేసి వారు చెప్పడం జరిగిందండి. అందువల్ల పార్టీలో ఇంతకుముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క, మరి ఈ పరిస్థితుల్లో బీజేపీ పార్టీకి నష్టం జరిగితే ఎవరి మీద సరే చర్య తీసుకు సిద్ధంగా ఉన్నామండి. ప్రక్షాళనంటూ మొదలు పెడితే నాతో నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఈరోజు నుంచి లక్కోజ్ త్రిమూర్తులు ఎల్ఎస్ విక్రమ్ గారిని పార్టీ కార్యక్రమంలో ఎటు కార్యక్రమంలో కూడా పాల్గొనకుండా మేము బహిష్కరిస్తున్నామండి. మరి అందరూ దయవించి అధికారులు కానీ కార్యకర్తలు కానీ ఆయన నమ్మి మోసపోవద్దని చెప్పేసి నేను మీడియా సోదరులకి నేను తెలియజేస్తున్నానండి. అలాగే అధికారులు కూడా నా ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నానండి.